నమస్కారం. నా పేరు మల్లారెడ్డి రాకేష్. నేను ఫస్ట్ ఇయర్ ఆర్ట్స్ కాలేజ్ చదువుతున్నాను. ఈ ముందుకు రావడానికి కారణం అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి తెలియజేయడానికి వచ్చాను. కార్మికుల ఉద్యమం నుంచి కూడుకొస్తూ వచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి ఏటా నిర్వహిస్తుంది. కానీ మనందరం మార్చి 8 మాత్రమే జరుపుకోవడానికి కారణం ఏంటంటే 1908 న్యూయార్క్ నగరంలో 15,000 మంది స్త్రీలు వారి హక్కుల కోసం, నెక్స్ట్ వారి పరిధినాలు మెరుగైన జీతం కోసం పోరాడారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 1909 అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ ఈవీని ఆ రోజుని అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించింది. కాదు, అంతర్జాతీయంగా మహిళా దినోత్సవం జరుపుకోవాలని క్లారా జెక్టన్ ఉమెన్ కోపెన్హాగన్ నగరంలో 1910 జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ అనే సదస్సులో ప్రతిపాదించగా ఇక్కడ దేశాల నుంచి హాజరైన మహిళలు దానిని ఏకగ్రీవంగా ఆమోదించడంతో 1911 ఆసియా, డెన్మార్క్, జర్మనీ, టర్కీ వంటి దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదటిసారిగా జరుపుకున్నారు. అయితే ఈ ఏడాది జరగబోయేది 110వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 2011 శతాబ్ది వేడుకలు జరిగాయి. 1917 సమయంలో రష్యా మహిళలు ఆహారం శాంతి డిమాండ్ కోసం సమ్మెకు దిగారు. 4 రోజుల తర్వాత అప్పటి రష్యన్ సామ్రాట్ నికోలస్ జాన్ సింహాసనాన్ని వదిలివేశారు. అప్పుడు ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం మహిళలకు ఓటు కల్పించింది. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8 జరుపుకోవాలని సూచించింది. వారిలో మనకు తెలుసున్నటువంటి మహిళలు మదర్ థెరిసా గారు. ఆవిడ ఎంతో మంది కుష్ఠరోగులకు అనాథ పిల్లలను ఆశ్రయాలు కట్టించి ఆవిడ యుగోస్లావియా దేశం నుంచి ఇక్కడ వరకు వచ్చి మన ఎంతో మందికి అనేక రకాల సేవలు అందించింది. ఆవిడ గుర్తించిన ప్రభుత్వం భారత రత్న, అలాగే శాంతి దూత అనే బిరుదులు కూడా ఆవిడకి ఇచ్చారు. అంతేకాదు, ఇలా మనం తెలుసుకుంటే చాలా వరకు సరోజినీ నాయుడు గారు, ఈమె ఒక ఫ్రీడమ్ ఫైటర్, ఈమె నా కవి కోగులు అని కూడా బిరుదు వచ్చింది. ఇంకో అలా చూసుకుంటే మన కిరణ్ బేడి గారు, ఇండియా భారతదేశంలో ఐపీఎస్ ఆఫీసర్, మొట్టమొదటి మహిళగా కిరణ్ బేడి గారు. ఆవిడ స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలు, భావమానాలు వాటిని ఆవిడ చేసిన కృషి స్త్రీల పట్ల అనేక, ఆవిడ ఒక గొప్ప స్త్రీ. అంతేకాదు, మనకు తెలిసినటువంటి ఇందిరాగాంధీ, భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధాని మంత్రిగా ఆవిడ ఇందిరాగాంధీ సేవలు ఎంతో మంది అందించారు. అంతేకాదు, ఉప్పు మహిళ అనే బిరుదు కూడా ఇచ్చారు. మొన్ననే మనకు తెలిసినటువంటి హిమదాస్ గారు, ఈవిడ ఐఐఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో రన్నర్ గా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మన దేశపు మహిళే. కానీ మన ప్రభుత్వం ఆవిడని గుర్తించి మొట్టమొదటిగా గౌరవార్థంగా ఆవిడకు అస్సాం డిఎస్పీగా పోస్ట్ ఇప్పించారు. అంతేకాదండి, మనకు పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ లో కూడా మన మలాలా యూసఫ్జాయ్ అనే 17 యువతికి ప్రతి పేద విద్యార్థినిలు అందరూ కూడా సమానంగా పురుషులతో కానీ మహిళలు ఇంకా ఎడ్యుకేషన్ కొనసాగించాలి అనే ఉద్దేశంతో ఆవిడని కూడా మన భారతదేశమైనప్పటికీ ఆవిడని గుర్తించారు. అంతేకాకుండా అంతరిక్షంలోకి మొట్టమొదటి చంద్రుడిపై అడుగు పెట్టిన మహిళగా మన కల్పన చావ్లా గారు. ఈవిడ్ని ఇన్స్పిరేషన్ తీసుకుని మరో మహిళ, అదే మన సునీత విలియమ్స్ గారు కూడా చంద్రుడిపై అడుగు పెట్టారు. ఈ వీళ్ళిద్దరి ధైర్య సాహసాలను చూసి, అంటే మెచ్చుకొని, నాసా వారు స్పేస్ మెడల్ ఆఫ్ అవార్డు కూడా ఇచ్చారు. మనం తీసుకున్నట్టే పూర్వం నుంచి మహిళలు ముందంజలోనే ఉన్నారు. ఒక విధంగా చూసుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, వీళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్. కావున మన స్త్రీలను గౌరవించాలి. అంతేకాదు, నా దృష్టిలో స్త్రీలంటే స్త్రీ జీవితంలో మోసపోయిన మహిళ తన సమస్యల కోసం తానే పోరాడిన రోజే పలవర మరణాలు, చావులు, వరకట్నాలు ఉండవు. స్త్రీ గర్వంగా నిండికేసి చూసిన రోజునే ఈ జన్మభూమి పునీతమవుతుంది. ఆనాడే నిజమైన మహిళా దినోత్సవం జరుగుతుంది. అందుకే ఓ కవి స్త్రీ గురించి ఎలా అన్నాడు, నువ్వు సహనములో అవని, వాస్తవ్యంలో జనని, విద్యలో వాణి, సహనములో రుద్రాని, అడుగడుగున నీ సహకారం, లేనిదే సాగున ఈ జగం, నీ అస్తిత్వం లేనిదే సంపూర్ణత్వం పొందున ఈ పురుష సమాజం, ఓ జనని నీకు సర్టిఫికెట్. అవకాశాన్ని ఇచ్చినందుకు ఆనరబుల్ ప్రిన్సిపల్ గారికి, టీచర్స్కి, మై డియర్ స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ ఆల్.